ఫస్ట్ వన్ సైడెడ్ మ్యాచ్ టాటా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కాకపోతే మళ్ళీ హోమ్ టీమే గెలిచింది మ్యాచ్ నెంబర్ సెవెన్ ఇన్ ద డెన్ ఆఫ్ నంబర్ సెవెన్ సిఎస్కే మరోసారి మ్యాచ్ గెలిచారు బ్యాటింగ్ వస్తాడేమో 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 ఊరించాడు ఆఖరి ఓవర్ లో కూడా హెల్మెట్ కూడా వేసుకున్నాడు కానీ రాలేదు ఎవరు మహేంద్ర సింగ్ ధోని ఓ మంచి క్యాచ్ పట్టాడు కాకపోతే అన్ని గురించి డీటెయిల్ గా నమస్కారం స్వాగతం వెల్కమ్ నా పేరు కౌశిక్ ఫస్ట్ చేయాల్సిన పని ఇప్పటిదాకా చేసి ఉండకపోయి ఉంటే హెడ్ ద సబ్స్క్రైబ్ బటన్ బికాస్ రోజు ఒక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం టెన్ ఇట్ దిడిషడ్ మోస్ట్ డేస్ అండ్ ఐపీవ్రీ డే వీడియో చేస్తూ పోతాం మన స్టంప్ ఫ్యామిలీ కాస్త పెరుగుతూ పోతుంది మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు ఒక పార్ట్ అవ్వండి అండ్ విల్ హ్యావ్ ఫన్ హియర్ ట్రాస్ మీ ఆన్ దాట్ సో అది అయిపోయింది కదా ఆ పని అయిపోయింది కదా కొట్టిసారి సబ్స్క్రైబ్ పట్టను ఓకే హియర్ వి గో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మ్యాచ్ ఆర్ అదర్ నేను జరిగిన మ్యాచ్ జీటీ అలా ఫైట్ చేసుకుని హైదరాబాద్ నుంచి లటకన్ వచ్చేసి సిఎస్కే దగ్గరికి మీ దగ్గర మీ మ్యాచ్ ఆడతాం బయ్య మీ దగ్గర మ్యాచ్ ఆడతాం బయ్యా అన్నారు ఇద్దరు కూడా ఒక్కొక్క మ్యాచ్ గెలిచి వచ్చారా సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అని చూద్దాం అనుకున్న అందరు కూడా అండ్ లాస్ట్ ఇయర్ ఫైనల్ కాబట్టి అందరు యాటిస్పేషన్ కూడా అవుతారా ఈ మ్యాచ్ మీ అనుకున్నారు కానీ వన్ సెరెడ్ మ్యాచ్ తుస్ అయింది మ్యాచ్ మొత్తం అంతా టాస్ మిస్టర్ గిల్లి గెలిచాడు మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వీ వాంట్ చేజ్ యా అన్నాడు కైకో కిసికో సొంతమే అయ్యా కాకపోతే ప్లేయింగ్ లోన్ చూసి ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ పిచ్ ఎక్కువగా టర్న్ కాదు అని యాక్చువల్లీ అర్థమైపోయింది ప్లేయింగ్ లో చూడగానే బికాస్ తీక్షణాన్ని తీసేశారు తీక్షణాన్ని తీసేసి ఇంపాక్ట్ సబ్ లో అని పెట్టారు దాన్ని బట్టి అర్థమైపోయింది ఫాస్ట్ బౌలర్స్ నే ఎక్కువ ఆడుతున్నారు చెన్నై సూపర్ కింగ్సే అంటే ఇది ఎక్కువ టర్నింగ్ ట్రాక్ కాదుగా అనుకోవాలిగా అక్కడే ఏమన్నా పప్పులో కాలేసి కెలికేశారేమో జీటీ గా కనిపించింది వాళ్ళు నూరు మంది ఆడించలేదు అనుకో వేరే విషయం బట్ స్టిల్ ఏంటంటే ఓవరాల్ గా కండిషన్స్ సీఎస్కేకి బాగా తెలుసుగా వాళ్ళు హోమ్ కండిషన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ రెండు వందల పైగా కొట్టారు టూ నాట్ సెవెన్ కొట్టిపారేసిన తర్వాత కొంచెం కష్టమే చేసేవాడు ఇప్పుడు టెన్ కంటే ఎక్కువ ఇప్పుడు రన్ రేట్ ఉన్నా కావాల్సింది ఆస్కింగ్ రేటు యువర్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ అంటే ప్రెషర్ కదా ఓవర్కో రెండు బౌండరీస్ కావాలని ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కడన్నా ఒక టూ త్రీ అవర్స్ రాకపోతే అది లెవెన్ ట్వల్వ్ థర్టీన్కి వెళ్ళిపోతుంది చక్రవడ్డీ భూ చక్రవ్డీ టైప్లో వెళ్ళిపోతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది సరే కొంచెం డీల్ గా మాట్కోవాలిగా టాప్ టాప్ థింగ్స్ మాడుకుందాం మనం సిఎస్కే బ్యాటింగ్ గురించి మాట్లాడితే స్టార్ట్ వైట్ టాప్ రచిన్ రవీంద్ర ఎంత బాగాడు టెక్నికల్లీ ఒక కరెక్ట్ బ్యాటర్ ఉంటే ఏ ఫార్మాట్ లో అయినా అడ్జస్ట్ అయ్యి కన్సిస్టెంట్ గా ఆ ఫార్మాట్కి తగ్గట్టుగా రన్ స్కోర్ చేయగలడు ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలని చూపించాడు రచిన్ రవీంద్ర ఈ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారే న్యూజిలాండర్స్ అంటే వేరే వాళ్ళు కాదని కాదు లేరని కాదు బట్ స్పెసిఫిక్ గా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ ఇలానే ఉంటారు మోస్ట్లీ టెక్నికలీ వెరీ కరెక్ట్ ఈ ఫార్మాట్ లో కూడా చాలా అగ్రెసివ్ గా రన్ స్కోర్ చేయగలడు అలాగే డ్యారల్ మిచిల్ టెక్నికలీ వెరీ కరెక్ట్ తను ఎక్కువ రన్ స్కోర్ చేయగలడు డెవన్ కాన్వెస్ సిఎస్కే ఆడతాడు టెక్నికల్లీ సౌండ్ బేసిక్స్ అన్ని రైట్ ఉంటాయి తను అగ్రెసివ్ గా స్కోర్ చేయగలడు అలానే ఇప్పుడు రచిన్ రవీంద్ర కూడా ఏం ఆడాడు భయ్యా కొన్ని షార్ట్స్ అయితే ఆ ఆఫ్ ద ఫ్రంట్ ఫుడ్ కొన్ని పుల్ షార్ట్స్ కొట్టాడు కొన్ని స్లాషెస్ కొట్టాడు పాయింట్ పక్క నుంచి కవర్ పక్కన నుంచి బ్లాక్ అయింది ఎంత ప్యూర్ క్రికెటింగ్ షార్ట్స్ ఎక్కడ కూడా స్లాగ్స్ లేవు ఎక్కడ కూడా విచిత్రమైన షార్ట్స్ లేవు ఎక్కడ కూడా ఇన్నోవేటివ్ షార్ట్స్ లేవు ప్యూర్ క్రికెటింగ్ షార్ట్స్ ఆడినప్పుడు లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది ఈ ఇన్నోవేటివ్ షార్ట్స్ సెపరేట్ ఫ్యాన్ బేస్ నాలో కూడా ఒక చిలిపి మనిషి లేచి హే హే భలే ఉంది అనుకుంటాడు కాకపోతే ఇలా ఆడినప్పుడు ఎక్కడ లేని సంతోషం కూడా వస్తుంది అలాంటి ఒక స్ట్రేట్ డ్రైవ్స్ కూడా ఒక ఆండ్రే కొట్టాడు భయ్య లైట్ గా అరెస్ట్ చూసేసాడు టక్కనలు తిప్పాడు ఒక వివిఎస్ లక్ష్మణ్ ఎలా అయితే ఆండ్రేస్ కొట్టేవారు దానిలో సగం దిప్పాడు మరిస్ట్ బట్ యు నో దట్ ఫీల్ ఆన్ అది హైలైట్ కచిన్ రవీంద్ర ఫ్యాంటాస్టి గార్డోబయ్యా హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది మెనీ మోర్ టు ఫర్ ష్యూర్ తక్కువ ప్రైస్ కి ఆప్షన్ లో సొంతం చేసుకున్నారు చాలా బాగా పర్ఫామ్ చేశాడు సో క్యాప్టెన్ రుతుల జయకోడ గురించి మాట్లాడితే షీట్ అంకర్ ఆడాడు సో పెద్దగా ఎక్కువ ఎఫెక్టివ్ గా అనిపించలేదు బట్ ఎక్కువ ఎఫెక్టివ్ గా అనిపించింది ఎవరరా అంటే దూబే బాబాయ్ మన శివం దుబే బాబాయ్ ఓం నమ శివాయ అనుకోవాలి ఫ్యాన్స్ అందరూ కూడా అలాంటి బొమ్మం బోలే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ టూ బాల్స్ హాఫ్ సెంచరీ అయిపోయింది చిత కొట్టి పెట్టాడు స్పిన్నర్ లేస్తే సిక్స్ టింగ్ మాన్స్టర్ నేను అన్నట్టుగా ఫస్ట్ బాల్ అని బయట కొట్టాడు ఫాస్ట్ బాల్ రేస్తే ఉన్న కొంచెం ఆగుతాడేమో గానీ స్పిన్నర్ వేస్తే మటుకు ఎవర్రా నువ్వు అసలు నువ్వు అన్నట్టుగా ఫటా 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 సిక్స్ కొట్టి 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 చిత కొట్టి వదిలిపెట్టాడు మిచిల్ తో కలిసి ఒక పార్ట్నర్షిప్ కూడా నడిచింది అండ్ మిచిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు పాపం కొన్ని రోజులు అవుతూ ఉంటుంది కొన్ని కొంతమంది బ్యాటర్స్కి ఏంటంటే ఆ టైమింగ్ సెట్ కాదు ఆ పిచ్కి అడ్జస్ట్ లేకపోతే మెంటల్ ఏదో స్విచ్ క్లిక్ కాకో మొత్తానికి టైంకి అడ్జస్ట్ కాదు వాళ్ళితర పార్నర్షిప్ యాభై గంట ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ బాబా అయితే భలే ఆడాడు హాఫ్ సెంచరీ కొట్టాడు ఇదే ఫామ్ కంటిన్యూ అయితే నథింగ్ లైక్ ఇట్ ఈ సిఎస్కేకి వచ్చిన తర్వాత ప్లేయర్స్ ఎందుకు ఆడతారు ఎలా ఆడతారో అదొక సెపరేట్ కేస్ స్టడీ ఎవరన్నా టేకప్ చేసి చేస్తే బాగుంటుంది బట్ ఏ మాట కాలే బలే బ్యాటింగ్ చేశాడు చాలా నచ్చింది అండ్ లాస్ట్లో ఒక మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయాడు ఎవడు సబీర్ రెజ్వ ఫస్ట్ బాల్ రషీద్ ఖాన్ ఆడుతున్నాడు ఫస్ట్ టైం బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఐపీఎల్ లో భయం లేదు ఎవడు బే నువ్వు టైప్ లో ఏమి ఇచ్చుకున్నాడు భయ్యా ఏ రషీద్ ఖాన్ ఫ్యాన్స్ రషీద్ ఖాన్ నేను ఎందుకు లేదు నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా తెలుసు రెడీగా ఉంటారు ట్రోల్స్ అందరు ఫోకస్ ఆన్ ది మ్యాటర్ సమీర్ రిజ్వి వచ్చి ఫస్ట్ బాలే రషీద్ లాంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఇన్ టీ ట్వంటీ క్రికెట్ తనని అలా ఇష్టం వచ్చినట్టు కొట్టిబడేశాడు స్లాక్ స్విప్ సిక్స్ అంటే ఈ కుర్రాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్ అర్థమైన విషయం ఒక పది సంవత్సరాల క్రితం ఒక పదిహేను సంవత్సరాల క్రితం కొన్ని మ్యాచ్లు ఆడితే కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇది ఆ జనరేషన్ మారే కొద్దీ అలా అయితే వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ కూడా మారుతూ ఉంటాయో అయితే మెంటల్ ఆట్రిబ్యూట్స్ మారుతూ ఉంటాయో వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ద గోయింగ్ త్రూ ద రూఫ్ నాట్ జస్ట్ వన్ టూ సిక్సెస్ కొట్టాడు సెకండ్ సరిగ్గా టైమ్ అవ్వలేదు చేతిలో బ్యాట్ తిరిగిపోయింది అయినా కూడా లాంగ్ ఆఫ్ దాట్ వెళ్ళిపోయింది మొత్తానికి రెండు వందల పైగా కొట్టారు బౌలింగ్ వచ్చేసరికి పత్తి నాకు ఏమైంది హ్యామ్స్టంగ్ ఇంజురీ అన్నారు నూట యాభై వేస్తాడండి భయ్య స్లింగి యాక్షన్తో నూట యాభై నూట యాభై ఒకటి అలా వేసుకుంటూ పోతే యావరేజ్ స్పీడ్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ స్లోవర్ బాల్ వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ ఫైవ్ వేస్తుంటారు మనిషి మన ఇండియన్ బౌలర్స్ చాలా మంది మన ముఖేష్ కుమార్ కూడా ఫుల్ బలం పెట్టేస్తే వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వేస్తాడు స్లోవర్ బాల్ వేస్తాడు వన్ థర్టీ ఫైవ్ ఆ స్లింగి యాక్షన్ తోటి నమస్కారం సార్ తర్వాత సెలబ్రేషన్ ఒకటి రొనాల్డోది అలా పెడతాడే సూపర్ అండ్ స్పిన్నర్స్ లేకుండా ఇది ఫస్ట్ టైం అనుకుంటా సిఎస్కే ఆర్డర్ ఏంటి తెలుసా ట్వంటీ ఓవర్స్ లో రెండు ఓవర్స్ మాత్రమే స్పిన్ పద్దెనిమిది ఓవర్లు ఫాస్ట్ బాల్ వేశారు చెపాక్ మ్యాచ్ అవ్వా అని నవ్విపోతారు సాధారణంగా అయితే స్పిన్నర్ తో వేయించి తికమెకబెట్టి బొంగరాలు తిరిగి బాలు ఆ రచ్చరచ్చ చేసి మూడు మూడు చెరువు నీళ్ళు తాగించి బ్యాటర్స్ తోటి వెనకాల నుంచి బంద్ ఇవన్నీ చేసే చెపాకులో రెండు ఓవర్లు మాత్రమే స్పిన్నర్ వేసాడు మిగింతా ఫాస్ట్ బాల్ వేశారు ఇది మధ్యకాలంలో ఎప్పుడు తరగలే అప్పుడు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో మళ్ళీ ఎప్పుడు జరిగింది పదిహేడు ఓవర్లు వేశారు ఎంఐ తర్వాత ఇంకేదో టీమ్ వేసింట బట్ ఫెంటాస్టిక్ అసలు వీళ్ళు ఎంత బాగా వికెట్ ని రీడ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు ఎర్లీ ఇన్ ద సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ వికెట్స్ కాస్త గా ఉన్నాయి ఎలా అయితే ముందుకెళ్తూ ఉంటుందో ఈ సీజన్ అబ్బియస్లీ టర్న్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది డ్రై గా ఇంకా ఎక్కువ ఉంటుంది వన్ దట్ నోట్ సిఎస్కే నాట్ ఓన్లీ సెకండ్ వెన్ జీటీకి వాళ్ళ బ్యాటింగ్ చెప్పడానికి లేదు భయ్య లైట్ తీసుకున్న దాని గురించి జీటికి హైయెస్ట్ ఆర్ అదర్ బిగ్గెస్ట్ మార్జిన్ ఆఫ్ లాస్ ఇది ఇంత ముందు ఎప్పుడు కూడా ముప్పై కంటే ఎక్కువ మార్చిలో ఓడిపోయింది లేదు అరవై మూడు పరుగులు తేడా ఓడిపోయారు విచ్ ఇంపాక్టింగ్ నెట్ అండ్ రేట్ ఆల్సో దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు తెలీదు మేబీ ఆ క్వాలిఫికేషన్స్ వచ్చినప్పుడు నెట్ రేట్ కనుక ఫ్యాక్టర్ అయిపోతే అప్పుడు ఇవన్నీ అనమాట అండ్ స్పీకింగ్ ఆఫ్ సిఎస్కే హైదరాబాద్ లో సీఎస్కే ఏమేదైతే ఏప్రిల్ ఫిఫ్త్ ఉందో రెండు నిమిషాలు టికెట్లు అయిపోయాయి అంట లో టూ మినిట్స్ లో వెయిటింగ్ లిస్ట్ థౌజండ్స్ లో ఉందంట ఎలా ఎలా అయితే పాపం జనాలు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నిజంగా టికెట్స్ లేవు మాకే పాసులు కాన్సెప్ట్ లేదు టికెట్లు కొనుక్కోవాలి చాలా కష్టం లేవు నిజంగా జెన్విన్ గా లేవు సరే ఇది అయిపోయిందా నెక్స్ట్ రివ్యూకి వచ్చేద్దాం హే రివ్యూ అయిపోయింది రివ్యూకి వచ్చేద్దాం కట్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఏంటారు అంటే హైదరాబాద్ లోనే ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్కి ఫస్ట్ హోమ్ మ్యాచ్ దిగుంటే టేక్ ఆన్ ఎంఐ ఇద్దరు ఓడిపోయి వచ్చారు ఇద్దరు వాళ్ళ వాళ్ళ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది అంటే ఎస్ఆర్ఎస్ యాక్చువల్లీ ఓడిపోయే పొజిషన్ నుంచి దాదాపుగా గెలిచే పొజిషన్ లోకి వచ్చి లాస్ట్ ఓవర్స్ లో ఫైవ్ రన్స్ అవుట్ సైడ్ ఇచ్చి కనుక మన ఆ ఫీల్డర్ ఆవుడు సుయా శర్మన ఆ తన పైని వెళ్ళిపోయింది అది ఎక్స్పెనరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది క్యాచ్ పట్టేశాడు అది పట్టకపోయి ఉంటే మ్యాచ్ ఎస్ఆర్ఎస్ది ఎంఐఎంఓ గెలవాల్సిన పొజిషన్ నుంచి మ్యాచ్ ఓడిపోయారు సో వీళ్ళిద్దరి మధ్యన ఒక మ్యాచ్ ఉప్పల్లో జనరలీ ఉప్పల్ ఇస్ నోన్ టు హ్యావ్ హై స్కోరింగ్ వికెట్ గ్రౌండ్ మరీ పెద్దదేవి కాదు పిచ్ బాగుంటుంది బ్యాటింగ్ కి పెద్ద పెద్ద స్కోర్స్ వస్తూ ఉంటాయి ఆ మీడియం పేసెస్ కాస్త హెల్ప్ ఉంటుంది సో ఆ విధంగా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మరి ఎటువంటి పిచ్ వదిలారో అక్కడ గ్రౌండ్స్ మ్యాన్ తెలియదు కానీ మనకి పిచ్ క్యూరేటర్ మనకి తెలియదు కానీ ఎగ్జాక్ట్ గా బట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ లాడ్ ఆఫ్ రన్స్ అండ్ బి వెరీ క్లోజ్ గేమ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఇట్ బి వన్ సెడ్అ కాంటెస్ట్ క్లోజ్ గేమ్ గా ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఉన్నాడు ఇల్ కీ ఫ్యాక్టర్ భయ్య బాల్ పట్టుకుంటే ఏదో ప్రోగ్రామ్ మైండ్ లో సెట్ చేసుకున్నట్టుగా ఓం భీమ్ బుష్ యార్కర్ ఓం భీమ్ బుష్ స్లోర్ యార్కర్ ఓం భీమ్ బుష్ బౌన్సర్ అనుకుంటూ వేసుకుంటూ పోతే ఎవడేం చేస్తాడు చాలా కష్టంగా మారిపోతుంది ఐ వాంట్ సి ద బ్యాటిల్ బిట్వీన్ బుమ్రా అండ్ క్లాసెన్ నూరు ఊరట్లా మీ ఫేవరెట్ స్వీట్ అక్కడ ఎదుర్కొన్న ఉంది వారు అమ్మ చేస్తున్నారు ఇంట్లో వారు మీ నాన్న చేస్తున్నారు వంటింట్లో అలా ఆ ఫేవరెట్ స్వీట్ అవుతోంది అని తెలిసినప్పుడు గులాబ్ జామునో కళాఖండో మైసూరుపాకు అవుతుంది అన్నప్పుడు నోట్లో నీళ్లు కారుతుంటాయి అలాంటి ఒక ఫీలింగ్ నాకు కలుగుతోంది థింకింగ్ అబౌట్ క్లాసెన్ వర్సెస్ బుమ్రా సూపర్ గా ఉంటుంది ప్లేయింగ్ లెవెన్స్ ఐ డోంట్ రిలీ థింగ్ ఆఫ్ చేంజెస్ ట్రావెస్ సెడ్ ని వెంటనే తీసుకొస్తారా స్క్వాడ్ లోకి ఐ డౌట్ ఇట్ ఉన్న లెవెన్ ని అంత క్లోజ్ గా మ్యాచ్ తీసుకున్న తర్వాత ఐ థింగ్ దాల్ కంటిన్యూ ఇట్ ఫర్ గేమ్ ఓట్ ఎన్సీ ఎట్ ఎంది ఏంటి పరిస్థితి అని మేబీ కాస్త స్లోగా వికెట్ ఉంది అంటే ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించే టెంప్టేషన్ ఏమన్నా వస్తుందా అనే కాన్సెప్ట్ ఉండొచ్చు బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ లుక్స్ సేమ్ సేమ్ లెవెన్ ఆడుతుంది అనిపిస్తుంది ముంబై కూడా మై నాట్ మేక్ లాడ్ ఆఫ్ చేంజెస్ బికాస్ వాళ్ళు కూడా దాదాపుగా మ్యాచ్ పుల్ ఆఫ్ చేశారు నమన్ధీర్ తను కూడా బాగా ఆడాడు ఆ వర్ సర్ప్రైజ్ దట్ నేహల్ వదేరా లేకపోవడం బట్ నమన్ ని తీసుకొచ్చారు కాబట్టి నేహల్ వగేర లేడు స్కై వెనక్కి వస్తే ఆబ్వియస్లీ నమన్ నమన్ధీర్ కూడా బయటకి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను బట్ స్కై ఇంకా అందుబాటులో ఉన్నట్టుగా ఎక్కడ చదవలేదు నేను రిపోర్ట్స్ కూడా సో ఇట్ వి సర్ప్రైజ్ ఇఫ్ ఈ ప్లేస్ టుమారో వచ్చేస్తాడు విల్ ప్లే ఫర్ షోర్ బట్ ఐ దిల్ టేక్ సమ్ టైమ్స్ సో టిల్ దెన్

హైదరాబాద్ లో ఉండే ఎస్ఆర్ఎస్ సపోర్ట్ చేయరు ఎందుకు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి సో ఐఎమ్ గెస్సింగ్ అండ్ హోపింగ్ దాట్ ఎస్ఆర్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఒకటి ఏర్పడింది వాళ్ళందరూ వస్తారు అండ్ ఐ విల్ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ టీమ్స్ అండ్ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ ద ఫ్యాన్స్ ఆల్సో సో లెట్స్ ఓ ఫర్ దాట్ ఆ మ్యాచ్ కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుస్తా అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే ఒక లైక్ ఓ షేర్ ఓ సబ్స్క్రైబ్ ఓ కమెంట్ కమెంట్ ఏం చేస్తారు ఏం నచ్చింది మీకు ఈ సిఎస్కే మ్యాచ్ అసలు విషయం మర్చిపోయినా లాస్ట్ గుర్తించింది ధోని క్యాచ్ ఎందుకు పోయి ఎట్ట పట్టేశాడు ఫార్టీ టూ ఇయర్స్ ఇంకోటి కూడా ఉంది రహానే క్యాచ్ అయ్యా ఎందులు క్యాచ్లు పట్టడం అసలు ధోని అయితే పాయింట్ సిక్స్ సెకండ్స్ లో అలా డైవ్ చేసి మొత్తం రైట్ సైడ్ కీపర్ అలా డైవ్ చేసి ఆ క్యాచ్ పట్టేశాడు నలభై రెండు సంవత్సరాలు ఎవరైనా గుర్తు చేయాలేమో ఆదిత్య అధ్యక్షిస్తా టైమ్ మిషన్ కెనకెళ్ళిపోడు జుట్టు పెరిగిపోయింది పాత ధోనిలాగా రిఫ్లెక్షన్స్ కూడా అలానే అయిపోయాయి ఆహా అది సినిమాలో ఉంటుంది ఏడు మొసలు కాకూడదు అని అప్పుడు ఎవర్ గ్రీన్ ఈ క్యాండిడేట్ అసలు ఆ క్యాచ్ బాబా బయటకు వచ్చి సిక్స్ కొడితే చూద్దాం అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు క్యాచ్ పట్టినా కూడా అసలు లోపల నుంచి అదొక ఫీలింగ్ అదొక ఆ ఫ్యాన్ లోపల డాన్స్ చేస్తుంటాడు కోయి డాన్స్ మర్ఫా డాన్స్ తింబ డాన్స్ అని కలిపి చేస్తుంటాడు రహానే పట్టిన క్యాచ్ అయితే అసలు డేవిడ్ బిలర్ ది అప్పా కామెంట్రీ బాక్స్ లో ఉన్నప్పుడు నేను అది చూసి షాక్ అయిపోయిన అసలు ఏంట్రా ఇట్లా పట్టాడు క్యాచ్ అంత దూరం పరిధిలో వచ్చి ముందు డ్రైవ్ పట్టి నెక్స్ట్ లెవెల్ భయ్య రహానీ ఇలాంటి చాలా క్యాచెస్ యాక్చువల్లీ యూట్యూబ్ లోకి వెళ్ళి రహానే బెస్ట్ క్యాచెస్ అని కొట్టండి బోల్డ్ వస్తాయి ఇలా పరిగెత్తుకుంటూ ముందు డైవ్ చేయడం మిడ్ వికెట్ లో స్లిప్ లో స్లి పాయింట్ షార్ట్ లెగ్ లో పాయింట్ లో ఎక్కడ పడితే అక్కడ విత్తలు విడిగా క్యాచ్లు పట్టేస్తున్నాడు దానికే మొత్తం కూడా వెరీ గుడ్ ఫీల్డ్ సేఫ్ పేర్ ఆఫ్ హ్యాండ్స్ ఫెంటాస్టిక్ క్యాచెస్ క్యాచింగ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంది ఫర్ షూర్ కొన్ని మ్యాచ్ కొన్ని క్యాచ్లు డ్రాప్ అవుతున్నాయి బట్ పట్టిన క్యాచ్ లో తోప్ క్యాచ్లు కూడా ఉన్నాయి రహానే ఇది రెండో క్యాచ్ మన విరాట్ కోహ్లీది ఇక్కడ ఇది మ్యాచ్ కో తోప్ క్యాచ్ తీస్తున్నాడు బ్యాటింగ్ కూడా అంతే అగ్రెసివ్ గా ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా రన్స్ రావట్లేదు హోపీలు వచ్చేస్తుంది ఇంకేమైంది భయ్యా దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద రివ్యూ అండ్ ద ప్రివ్యూ అండ్ ఏ క్యాచ్ మీకు ఎక్కువ నచ్చిందో కమెంట్లో లో చెప్పండి అండ్ దేనికి ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారో అది కూడా కమెంట్లో లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుస్తా అప్పటిదాకా కౌశిక్ సెలవు బాయ్